ప్రతి ఎగ్జామ్లో 2 లేదా 3 మార్కులు వచ్చే అవకాశం అనేది ఉంది ఇందులో. 2 and 3 మార్క్స్, 2 లేదా 3 మార్కులు వచ్చే అవకాశం. దీనిలో మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఏంటిది అసలు రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఆ రెసిస్టెన్స్కు సంబంధించినటువంటి అంశాలు ఏంటి అనేది చూద్దాం. ఓకే, నెంబర్ 1, ఏం అర్థం కాకపోయినా మళ్ళీ అడగండి, మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తాం. రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ని క్యాపిటల్ ఆర్తో ఇండికేట్ చేస్తారు. దేంతో ఇండికేట్ చేస్తారండి? క్యాపిటల్ ఆర్తో ఇండికేట్ చేస్తారు. అంటే రెసిస్టెన్స్ లోపల ప్రధానంగా మనం చూసినట్లయితే ఏదైనా ఒక తీగను మనం ఇలా పరిశీలించినప్పుడు ఆ తీగ గుండా మనము కరెంటు ఐని మనం ప్రసారం చేసినప్పుడు ఆ కరెంటు ఐ అనేది మనం ప్రసారం చేసినటువంటి ఆ తీగలో ఈ కరెంటుని వ్యతిరేకించేటువంటి ఈ ధర్మాన్ని మనం ఏమంటామంటే రెసిస్టెన్స్ అని పిలుస్తాం, రెసిస్టెన్స్ అని పిలుస్తాం. దీనికి సంబంధించినటువంటి అంశాన్ని మనకి ఓమ్స్ లా ప్రకారం పూర్తిగా వివరించడం జరిగింది. ఎలా అండి? ఓమ్స్ లా ప్రకారం. ఓమ్స్ లాలో ఏం చెప్పడం జరుగుతుంది, అసలు ఓమ్స్ లాకి సంబంధించినటువంటి అంశాలు ఏంటని చూస్తే, స్థిర ఉష్ణోగ్రత వద్ద, స్థిర ఉష్ణోగ్రత వద్ద, స్థిర ఉష్ణోగ్రత వద్ద క్లోజ్డ్ సర్క్యూట్, క్లోజ్డ్ సర్క్యూట్ ఏదైతే ఉందో ఆ క్లోజ్డ్ సర్క్యూట్ అనేది స్థిర ఉష్ణోగ్రత వద్ద దాని గుండా పంపినటువంటి వోల్టేజ్ V అనేది దాని యొక్క కరెంట్ I కి అనులోమానుపాతంలో ఉంటుంది. ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అదే కరెంట్ I అనేది దాని యొక్క రెసిస్టెన్స్ క్యాపిటల్ R కి ఎల్లప్పుడూ విలోమానుపాతంలో ఉంటుంది. ఈ నియమం ప్రకారం చూసినప్పుడు అప్పుడు V = ఏమంటాం మనము, I into R. దీని ప్రకారం మనం రాస్తే ఏమవుతుంది, అది I = V/R అని రాస్తాం. అప్పుడు R = ఏమవుతుంది, ఇక్కడ R = V/I అనేది కావడం జరుగుతుంది. ఈ నియమాన్ని ఓమ్స్ నియమముగా పిలుస్తారు. ఏ నియమం అంటారండి? ఓమ్స్ నిబంధనగా పిలుస్తారు, ఓమ్స్ లా అంటారు. మీరు ఇప్పుడు రాయబోయేటువంటి క్వశ్చన్ పేపర్లో దీని గురించి పూర్తి స్థాయి డీటెయిల్ ఆఫ్ స్టడీ అనేది మీరు నేర్చుకోవాలి. అంటే ఇక్కడ సుమారుగా స్థిర ఉష్ణోగ్రత వద్ద క్లోజ్డ్ సర్క్యూట్ వ్యవస్థ లోపల కరెంటుకి వోల్టేజ్కి కరెంటుకి రెసిస్టెన్స్కి మధ్య ఉన్న సంబంధాన్ని వివరించడానికి తీసుకొచ్చినటువంటి సమీకరణమే, నియమమే ఓమ్స్ నిబంధన అని పిలుస్తారు. ఏ పదార్థాలైతే ఓం నియమాన్ని పాటిస్తాయో ఆ పదార్థాలని ఓమీయ పదార్థాలు అంటారు. ఏ పదార్థాలైతే ఓమ్స్ నియమాన్ని పాటిస్తాయో ఆ పదార్థాలని ఓమీయ పదార్థాలు అంటారు. అంటే ఓం నియమాన్ని పాటిస్తే ఓమీయ పదార్థాలు, ఓం నియమాన్ని పాటించకపోతే అఓమీయ పదార్థాలు లేదా నాన్ ఓమిక్ పదార్థాలుగా పిలుస్తారు. ఓమీయ పదార్థాలు మరియు అఓమీయ పదార్థాలుగా మనం చూసాం. ఓమీయ పదార్థాలకి అఓమీయ పదార్థాలకి తేడా ఏంటండి అంటే, అసలు ఓమ్స్ లా ఏం చెప్తుంది, ద వోల్టేజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I అనే సూత్రం. ఈ నిబంధన ప్రకారం చూసినప్పుడు వోల్టేజ్ V కి కరెంటు I కి మనం గ్రాఫ్ గీసినప్పుడు, వోల్టేజ్ V కి కరెంటు I కి మనం గ్రాఫ్ గీసినప్పుడు ఈ వోల్టేజ్ V విలువ అనేది పెరుగుతూ ఉన్నా కొలది, రెండవది కరెంటు I విలువ పెరుగుతూ ఉన్నా కొలది దాని రెసిస్టెన్స్ క్యాపిటల్ R అనేది కూడా ఏమవుతుందండి, సమానంగా పెరుగుతూ ఉంటుంది. దీనినే ఓమ్స్ నిబంధనగా మనం పిలుస్తూ ఉంటాం. ఏ నిబంధన అంటామండి? ఓమ్స్ నిబంధన. అంటే ఇక్కడ ఇది రెండింటికి ఇది V చూపిస్తుంది, ఇది I చూపిస్తుంది, ఇది
ఆర్ అనే విలువని చూపిస్తూ ఉంటుంది. అలా కాకుండా వోల్టేజ్ వి కరెంటు ఐకి మధ్య గ్రాఫ్ గీస్తే ఆ గ్రాఫ్ అనేది వోల్టేజ్తో పాటు కరెంటుతో పాటు కొంత పెరిగిన తర్వాత ఆ తర్వాత క్రమంగా ఏమైంది, తగ్గడం ప్రారంభమవుతుంది. ఏమవుతుందండి, తగ్గడం ప్రారంభమవుతుంది. కాబట్టి దీనిని స్ట్రైట్గా ఉంది కాబట్టి దీన్ని లీనియర్, స్ట్రైట్గా ఉంది కాబట్టి దీన్ని ఏమంటారు, లీనియర్ అంటారు. ఈ స్ట్రైట్గా లేదు కాబట్టి దీన్ని ఏమంటారు, నాన్ లీనియర్ అంటారు. ఏమంటారండి, నాన్ లీనియర్ అని పిలుస్తారు. లీనియర్ అండ్ నాన్ లీనియర్, లీనియర్ మరియు నాన్ లీనియర్. లీనియర్లో ఏమేమి వస్తాయి అంటే అన్ని కండక్టర్స్ వస్తాయి, అన్ని కండక్టర్స్ వస్తాయి, అంటే ఓమ్స్ నియమాన్ని పాటించేటివన్నీ కూడా వస్తాయి. నాన్ లీనియర్లో ఏమొస్తాయండి, మీరు బేసిక్ ఎలక్ట్రానిక్స్లో చదివారు కదా, ట్రాన్సిస్టర్సు, ఓకేనా, ట్రాన్సిస్టర్సు, వాక్యూమ్ డయోడ్స్, ట్రాన్సిస్టర్లు, వాక్యూమ్ డయోడ్లు, వాటితో పాటుగా మనకి డయోడ్సు ఎక్సెట్రా అన్నీ కూడా ఎందులో వస్తాయి, ఈ అవోమీయ పదార్థాలకు వస్తాయి. ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతాడు, అవోమీయ పదార్థాలకి ఎగ్జాంపుల్ ఏంటి, ఓమీయ పదార్థాలకి ఎగ్జాంపుల్ ఏంటని మనల్ని క్వశ్చన్ అడుగుతాడు. కాబట్టి ఇక్కడ ఓమీయ పదార్థాలు అనేవి లీనియర్ గ్రాఫ్ని ఇస్తే, అవోమీయ పదార్థాలు అనేవి నాన్ లీనియర్ గ్రాఫ్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏ నిబంధన ప్రకారం ఇది, ఓమ్స్ నిబంధన ప్రకారం. ఏ నిబంధన, ఓమ్స్ నిబంధన ప్రకారము మనకి ఇది రావడం జరిగింది. రెండో విషయం ఒకసారి చూస్తే, అసలు రెసిస్టర్ అంటే మన గుర్తు రావాల్సిన అంశాలు చూడండి ఒకసారి. రెసిస్టెన్స్ని మనం ఏమని చెప్పాం, మనం ఇంతకుముందు ఇన్నిసార్లు మనం లెక్కలు నేర్చుకున్నాం కదా. రెసిస్టెన్స్ని ఏమంటాం మనం, క్యాపిటల్ ఆర్. వోల్టేజ్ని ఏమంటాం, క్యాపిటల్ వి. కరెంటుని ఏమంటాం, క్యాపిటల్ ఐ. పవర్ని ఏమంటాం, క్యాపిటల్ పి. ఈ మూడింటి మధ్య సంబంధం వచ్చి తీరాలని చెప్పాను నేను చాలాసార్లు. ఎందుకు రావాలంటే ఖచ్చితంగా దీంట్లో నుంచి మనకి ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉంది, లెక్కలు అడిగే ఆస్కారం ఉంది. ఒక టంగ్స్టన్ ఫిలమెంట్ బల్బుని రెసిస్టెన్స్ కనుక్కోమని అడుగుతాడు. పవర్ లాసెస్ లోపల ట్రాన్స్ఫార్మర్లో ఆఫ్ లోడ్ మరియు ఫుల్ లోడ్ లాసెస్ని కనుక్కోమని అడుగుతాడు. ఇలా మల్టిపుల్గా అడుగుతాడు కాబట్టి దాన్ని బట్టి మనం చూసినప్పుడు రెసిస్టెన్స్ క్యాపిటల్ ఆర్ అంటే మనకి ఇప్పుడు ఏం సూత్రాలు వచ్చినా చెప్పండి, ఇక్కడ వి బై ఐ. అదేనా సూత్రం ఇది, పైన వి ఉంది, కింద ఐఆర్ ఉంది, ఆర్ ఈజ్ ఈక్వల్ వి బై ఐ అనే ప్రిన్సిపల్ వచ్చింది. నెంబర్ టూ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సూత్రం ఏంటిది, ఇక్కడ వి పరంగా రాస్తే ఇది ఆర్ ఈజ్ ఈక్వల్ వి బై ఐ అని రాసాం, అంటే వి ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, ఐ ఇంటూ ఆర్గా వస్తుంది, ఐ ఇంటూ ఆర్గా వస్తుంది. మరి ఐ పరంగా సూత్రం ఏంటిది, I is equal V by R పరంగా మనం రెసిస్టెన్స్ సూత్రం రాసాం. పవర్ పరంగా సూత్రం ఏంటిది, పవర్ P ఈక్వల్స్ టు V ఇంటూ I, అంతే కదా, V ఇంటూ I. మరి ఇప్పుడు I అంటే ఏమిటి, ఇక్కడ I అంటే ఏంటి, ఇక్కడ V బై R కదా, I ఈక్వల్స్ టు V బై R కాబట్టి V అంటే వోల్టేజ్, R అంటే రెసిస్టెన్స్. అప్పుడు పవర్ P ఈక్వల్స్ టు V ఇంటూ V బై R, అప్పుడు పవర్ P ఈక్వల్స్ టు V స్క్వేర్ బై R అనే ప్రిన్సిపల్ వస్తూ ఉంటుంది. ఇది ఒకటి. రెండో విషయం, కరెంటు పరంగా మనం ఏం చూసాం, ఇప్పుడు వోల్టేజ్ పరంగా రాద్దాం. వోల్టేజ్ V సూత్రం ఏంటి, ఇక్కడ ఐఆర్, V ఈజ్ ఈక్వల్ ఏంటిది, ఐఆర్ రావాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ చదువుతూనే వస్తుంది, ఇది ఉత్తగానే రాదు. V ఈజ్ ఈక్వల్ ఐఆర్ చాలాసార్లు చెప్పినా మీ నోట్లో నుంచి బయటికి రావాలా. P ఈజ్ ఈక్వల్ V ఇంటు ఐ, P ఈజ్ ఈక్వల్ V ఇంటు ఐ. అప్పుడు P ఈజ్ ఈక్వల్ V ఇంటు ఐ అంటే ఐ ఇంటు ఆర్ ఇంటు ఐ, P ఈజ్ ఈక్వల్ ఐ స్క్వేర్ ఇంటు ఆర్ వస్తుంది. ఐ స్క్వేర్ ఇంటు ఆర్ అంటే రెసిస్టెన్స్ అనేది చాలాసార్లు మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని నియమ నిబంధనలకు లోబడి పనిచేస్తూ ఉంటుంది. పొడవు ఇంత ఉండాలా, వెడల్పు లేదా వైశాల్యం ఎంత ఉండాలా, ఆ పదార్థం చక్కనిదై ఉండాలా, ఆ పదార్థంలో ఇంప్యూరిటీస్ లేకుండా ఉండాలా, ఇలా రానా రకాలుగా మనల్ని క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటాడు. కాబట్టి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివేటప్పుడు కొంచెం డీటెయిల్గా చదవాలి కాబట్టి కాన్సెప్ట్ ఓరియంటేషన్లో మనం ఖచ్చితంగా
బిట్టు చేయాలి కాబట్టి ఇంట్లో నుంచి లెక్కలు అడుగుతూ ఉంటాడు. బల్బుని ఇక్కడ తీసుకొచ్చి పెడతాడు, బల్బు యొక్క పవర్ ఇస్తాడు, కరెంట్ ఇస్తాడు, దాని రెసిస్టెన్స్ కనుక్కోమంటాడు. అప్పుడు మనం తెల్లముఖం వేయకుండా కనుక్కోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇలా రెసిస్టెన్స్కు సంబంధించినటువంటి ప్రిన్సిపుల్స్ అయితే ఇవి. మనకు సాధారణంగా బాగా వినాలి, ఇక్కడ రెండు అంశాలు ఉంటాయి. నిరోధము, మీరు ఆల్రెడీ చాలాసార్లు విన్నారు కదా రెసిస్టెన్స్కు సంబంధించి. నిరోధం అంటే ఏంటండి? నిరోధం అంటే ఏంటి? ఇక్కడ రెసిస్టెన్సే కదా. ఈ రెసిస్టెన్స్లో రెండు రకాల రెసిస్టెన్సులు ఉంటాయి, బాగా వినండి. ఇలా క్వశ్చన్ని వానికి చాలా ఇష్టంగా అడుగుతూ ఉంటాడు. మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసాం, రెసిస్టెన్స్ అనేది అంతర్గతంగా ఉంటే దాన్ని ఇంటర్నల్ ఏమంటారు? ఇంటర్నల్ అంటే అంతర్గతంగా, ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటారు. రెసిస్టెన్స్ అనేది బయట కనుక ఉంటే దాన్ని ఎక్స్టర్నల్, ఏంటండి? ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అంటారు, ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అని పిలుస్తారు. అదే రెసిస్టెన్స్ అనేది మనం చూసినప్పుడు కొన్నిసార్లేమో లో రెసిస్టెన్స్ అని చదువుతాము, కొన్నిసార్లేమో హై రెసిస్టెన్స్ అని చదువుతాం. వీటి మీద ఖచ్చితంగా ఒక బిట్ పడుతూ ఉంటుంది, ఖచ్చితంగా పడుతూ ఉంటుంది. ఎందుకంటే మన సర్క్యూట్స్ అన్నీ కొన్ని సిరీస్లో ఉంటాయి, కొన్ని ప్యారలల్లో ఉంటాయి, కొన్ని సిరీస్లో కొన్ని ప్యారలల్లో ఉంటాయి. కాబట్టి మనం చదివేటప్పుడు కొన్నిసార్లు ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి చూడండి ఒకసారి, ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటే అంతర్గతంగా ఉండే రెసిస్టెన్స్ని స్మాల్ ఆర్తో సూచిస్తారు. ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఇక్కడ బాహ్యంగా ఉండే నిరోధాన్ని క్యాపిటల్ ఆర్తో సూచిస్తారు. లో రెసిస్టెన్స్ అనేది ఎందులో ఉంటుంది అంటే ప్యారలల్ కనెక్షన్లో. ఏ కనెక్షన్లో? ప్యారలల్ కనెక్షన్లో లో రెసిస్టెన్స్ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. హై రెసిస్టెన్స్ అనేది ఎందులో ఉంటుందండి అంటే సిరీస్ కనెక్షన్లో హై రెసిస్టెన్స్ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్యారలల్ కనెక్షన్ ఉంది, సిరీస్ కనెక్షన్ ఉంది, ప్యారలల్ కనెక్షన్ సిరీస్ కనెక్షన్లో లో రెసిస్టెన్స్ ఎందులో పాసిబుల్? ప్యారలల్లో. హై ఎందులో పాసిబుల్? సిరీస్లో ఎక్కువ రెసిస్టెన్స్ ఉంది. ఈ విధంగా క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటే చూడండి, ఏదైనా రెసిస్టెన్స్ మనం ఏదైనా బ్యాటరీని మనం ఛార్జ్ చేయాలనుకోండి, ఒక బ్యాటరీని మనము ఛార్జింగ్ చేయాలి అనుకోండి. దీన్ని బట్టి క్వశ్చన్ ఇచ్చాడు లాస్ట్ టైం. ఒక బ్యాటరీని మనం ఛార్జింగ్ చేయాలి అంటే దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ తక్కువగా ఉండి దాని ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఆ బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది. ఇంటర్నల్ రెసిస్టెన్స్ తక్కువగా ఉండి ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ బ్యాటరీ అనేది ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి సార్, అదే బ్యాటరీ అనేది ఛార్జింగ్ కావాలి అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ కనుక ఉండి ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ కనుక తక్కువగా ఉంటే ఆ బ్యాటరీ ఛార్జింగ్ కాదు. కాబట్టి ఒకసారి చూస్తే మనకు సెల్స్ లోపల మనం చూస్తే అత్యధికంగా మనం ప్రైమరీ సెల్స్ లోపల ఎక్కువగా ఉపయోగించే ఘటాలు డ్రై సెల్స్. ఈ డ్రై సెల్స్ లోపల మనం చూసినట్లయితే దీనిలో 0.3 ఓమ్స్ నుండి 0.5 ఓమ్స్ పరిమాణంలో నిరోధం అనేది ఉంటుంది, అంతర్గత నిరోధము ఉంటుంది. దేనికిది? డ్రై సెల్స్, చేతి గడియారాలు, గోడ గడియారాలు, ఓకేనా, చిన్నపిల్లలు ఆడుకునే ఆట బొమ్మలు, వివిధ రకాల వస్తువుల లోపల, మనం ఎక్కువగా టీవీ రిమోట్స్ లోపల, ఇవన్నిటిలో ఏం వాడతాం? డ్రై సెల్స్ని ఉపయోగిస్తాం. ఈ డ్రై సెల్ యొక్క రెసిస్టెన్స్ అనేది 0.3 ఓమ్స్ నుండి 0.5 ఓమ్స్ అనేది ఉండడం జరుగుతుంది. దాంతోపాటుగా మరి యొక్క సెల్ని లెడ్ యాసిడ్ సెల్ అంటారు. సెకండరీ సెల్స్లో అత్యధికంగా ఎక్కువ మోతాదులో ఎక్కువగా ఉపయోగించే ఘటం ఏదైనా ఉంది అంటే అది లెడ్ యాసిడ్ సెల్. అటువంటి లెడ్ యాసిడ్ సెల్ అనేది ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది కేవలం 0.01 ఓమ్స్ని కలిగి ఉంటుంది. అందుచేత లెడ్ యాసిడ్ బ్యాటరీని మనం ఛార్జింగ్ చేయడానికి ఎక్కువగా కాన్స్టెంట్ కరెంట్ మెథడ్ కన్నా కాన్స్టెంట్ వోల్టేజ్ మెథడ్ని ఎక్కువగా ఉపయోగిస్తాం. ఈ విధానం ద్వారా గ్యాస్పింగ్ ప్రక్రియ
గ్యాస్పింగ్ ప్రక్రియ అంటే ఓవర్ గ్యాస్పింగ్ అనేది కంట్రోల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. బ్యాటరీ యొక్క లైఫ్ టైం అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అందుచేత మ్యాక్సిమం ఆటోమొబైల్స్లో డిసి షంట్ జనరేటర్స్ని ఉపయోగించి మనం ఛార్జింగ్ చేస్తాం. మనం ఛార్జింగ్ చేయడం జరుగుతుంది. ఇది ప్రత్యేకమైనటువంటి అంశం. డ్రై సెల్ అనేది 0.3 0.01, అంటే ఏ నిరోధం తక్కువ? లెడ్ యాసిడ్ యొక్క నిరోధం తక్కువ. కాబట్టి ఎక్కువగా మనం ఏం చేస్తాం, రీఛార్జబుల్ బ్యాటరీస్లో హై ప్రియారిటీ, లో కాస్ట్, లో మెయింటెనెన్స్ ఉన్నటువంటి బ్యాటరీస్కే మనం ప్రిఫర్ చేస్తాం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ లెడ్ యాసిడ్ సెల్స్ అని పిలుస్తారు. దీని మీద మనల్ని ఇంకా క్వశ్చన్ అడుగుతాడు, ఒక బ్యాటరీ యొక్క ఈఎంఎఫ్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఏంటిది అంటే ఆ బ్యాటరీ ఉన్నటువంటి విధానాన్ని బట్టి ఆ బ్యాటరీస్ అమరి ఉన్నటువంటి కనెక్షన్ని సిరీస్ కనెక్షన్ అంటారు. సిరీస్ కనెక్షన్ అంటే ఏంటి, ఒక బ్యాటరీ పాజిటివ్ ఇంకొక బ్యాటరీ పాజిటివ్ ఈ విధంగా ఉంటే దీన్ని సిరీస్ కనెక్షన్ అంటారు. అంటే ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్లుగా అమరి ఉంటాయి. అలా కాకుండా కొన్ని బ్యాటరీస్ అనేవి ఇలా ఉండి ఈ విధంగా ప్లస్లన్నీ ఒకవైపు మైనస్లన్నీ ఒకవైపు కనుక ఉంటే దీనిని ప్యారలల్ కనెక్షన్ అంటారు. ఏ కనెక్షన్ అంటారు? ప్యారలల్ కనెక్షన్ అంటారు. ఈ ప్యారలల్ కనెక్షన్లో దీని మొత్తం ఈఎంఎఫ్ అనేది క్యాపిటల్ ఈకి సమానంగా ఉంటుంది. దేనికి సమానం? క్యాపిటల్ ఈకి సమానంగా ఉంటుంది. మొత్తం ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది స్మాల్ R/Nకి సమానంగా ఉంటుంది. మొత్తం అంతర్గత నిరోధం అనేది క్యాపిటల్ R గా కనుక అనుకుంటే ఈ కనెక్షన్లో ప్యారలల్ కనెక్షన్, ఏ కనెక్షన్ ఇది? ప్యారలల్ కనెక్షన్లో సెల్స్ యొక్క ఈఎంఎఫ్, సెల్స్ యొక్క ఈఎంఎఫ్ని మనం కనుక్కున్నప్పుడు మనకు కనిపించే అంశం ఏంటండి అంటే N×E/R+N×R రాస్తాం. ఇక్కడ ఏ ఘటంలో? ప్యారలల్ కనెక్షన్లో ఏ సెల్స్ ఇవి? డ్రై సెల్స్ కావచ్చు, ఇంకే సెల్స్ అయినా కావచ్చు, లెడ్ యాసిడ్ సెల్స్ అయినా కావచ్చు. వాటి యొక్క అంతర్గత నిరోధము అనేది దాని కరెంటు యొక్క ప్రవాహాలని మనం కనుక్కోవాలి అంటే ఆ సెల్ యొక్క ఈఎంఎఫ్ పరిమాణాన్ని బట్టి నెంబర్ ఆఫ్ ఈని మనం కన్సిడర్ చేసుకొని కరెంటు I వాల్యూని ఈ విధంగా కనుక్కుంటాం. I=N×E/R+NR గా పిలుస్తాం. ప్యారలల్ అంటే బాగా వినండి, ఇక్కడ ప్యారలల్ అంటే పెద్ద ఆర్, పెద్ద ఆర్ పక్కన N ఉంటుంది. ప్యారలల్ అంటే పెద్ద ఆర్ పక్కన N ఉంటుంది. సిరీస్ అనుకున్నాం అనుకో, సిరీస్ అంటే I=, చూడండి ఇక్కడ N×E/NR+R. ఏమైనా తేడా ఉందా? ప్రతిసారి ఒక బిట్ అడుగుతాడు దీని మీద, ప్రతిసారి ఒక బిట్ అడుగుతారు, మళ్ళీ మీకు బ్యాటరీస్లో రిపీట్ అవుతుంది, డోంట్ వరీ. ఇదేంటిది? ప్యారలల్ కనెక్షన్. పెద్ద ఆర్ పక్కన ఎన్ ఉంటే ప్యారలల్, సిన్నార్ పక్కన ఎన్ ఉంటే సిరీస్. సిన్నార్ పక్కన ఎన్ ఉంటే సిరీస్, పెద్ద ఆర్ పక్కన ఎన్ ఉంటే ప్యారలల్. లెక్కలు ఖచ్చితంగా ఒకటి లేదా రెండు పడే అవకాశం ఉంటుంది ఇలా. కాబట్టి అంత నెగ్లెక్ట్ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు కదా, అట్లా కొన్నిసార్లు పెద్ద కర్ర వాడినా కూడా ఏమైతుంది తెలుసా, చిన్న పాము తప్పించుకొని సందులోకి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దేనికి ఇచ్చే ప్రియారిటీని దానికి అందించాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు ఏం చెప్పాను అంటే రెసిస్టెన్స్ అనే పదాలు వచ్చినటువంటి టాపిక్ అంతా మీకు చెప్పడం జరిగింది. ఇందులోపల మీరు ఒకసారి చూస్తే ఇంటర్నల్ రెసిస్టెన్స్, ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్, లో రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది, హై రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది చెప్పలేదు, ఇప్పుడు చెప్తాను. దానిలో ప్యారలల్ కనెక్షన్లో మనకి రెసిస్టెన్స్ తక్కువగా ఉంటుంది, అందుకే మన ఇంట్లో ఉన్న సర్క్యూట్స్ అన్నీ ప్యారలల్లోనే ఉంటాయి. ఎట్లుంటాయి? ప్యారలల్లోనే ఉంటాయి. ఏ లైట్ వేస్తే ఆ లైటే వెలుగుతుంది, కానీ ఒక లైట్ వేస్తే 100 లైట్లు వెలిగాయి కదా. అట్లయితే కరెంట్ బిల్లు మనం నిన్న లెక్కలు చేసినట్టుగా కరెంట్ బిల్లు భారీ స్థాయిలో వస్తుంది బిల్లు. ఇప్పుడు హై రెసిస్టెన్స్ అంటే సిరీస్ కనెక్షన్గా మనం పిలుచుకోవడం జరుగుతూ ఉంటుంది, లో రెసిస్టెన్స్ అంటే ప్యారలల్ కనెక్షన్గా పిలుచుకోవడం జరుగుతుంటే ఇది ఒకసారి మనం చూద్దాం.